ఓం శ్రీగురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనం 2020 జూన్ మాసం యొక్క ఫలితాలను తెలుసుకుందాం. జూన్ మాసం యొక్క ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ధనుసు రాశి వారికి రాశయంది కేతువు, ద్వితీయంలో గురువు శని సంచారం జరుగుతోంది, అలాగే తృతీయంలో కుజుడు, అలాగే సప్తమ స్థానంలో రాహువు బుధుడు, షష్టమ స్థానంలో శుక్ర రౌహులు. వీరికి అనేక గ్రహాలు నెగిటివ్ పొజిషన్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాలు పాజిటివ్గా ఉండటం, ద్వితీయంలో గురువు ఉండటం ఆర్థిక వృద్ధినిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని గ్రహాల పాజిటివ్ ఫలితాల వల్ల వీరు అనుకున్నటువంటి పనులు చాలా సజావుగా సాగుతూ ఉంటాయి. ఆర్థికంగా ముఖ్యంగా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. జూన్ మాసంలో వీరి వ్యాపారాలు కొద్దిగా మందకోటిగా ఉన్నప్పటికీ అంటే సజావుగానే సాగిపోతూ ఉంటాయి, అంటే నిదానంగా జరుగుతున్నప్పటికీ సజావుగా సాగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు అయితే అధికారుల నుంచి మన్నలు పొందుతూ ఉంటారు. అలాగే వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రంగాల్లో ఉంటే వారికి కొద్దిగా ఇబ్బందులు తప్పవు, ఎందుకంటే వ్యాపారాలు కొద్దిగా నష్టంగానే నడుస్తూ ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగం వారికి కొద్దిగా అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా నరాలకి సంబంధించి ఈ యొక్క మోకాళ్ళు కానీ చేతులు కానీ నొప్పులు విపరీతంగా ఉండటం, బాధ పెట్టడం, ఇట్లాంటి సమస్యలు కొద్దిగా ఉంటాయి. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు మిగిలిన రంగాలన్నీ కూడా కొంతవరకు అంటే 50-50 అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి ప్రతికూలతల నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క మాసంలో వీళ్ళు శివారాధన చేసుకోవడం చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి శివునికి ఆరాధన చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేసుకున్న చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయా సర్వేజన సుఖనో భవంతి.